करो। పాత రాము తీసుకుని వెళ్ళాడు అండి లోకేష్ దగ్గరికి, అక్కడ రోజు కలిసాం కదా, ఆ రోజు కలిసాం కదా స్టేట్ పార్టీ మీటింగ్ పెద్ద కలిసాం కదా, లోకేష్ దగ్గర తీసుకెళ్లాడు. లోకేష్ దగ్గర తీసుకెళ్తే కనీసం ఇంత ముందు అన్నానే వాడు ఇల్లు అక్కడ కూర్చోమ్మా, ఇల్లు అక్కడ కూర్చోమ్మా అంటాడు. నా ఇంటికి సైకిల్ గురించి వచ్చాడు సార్, నా ఇంటికి సైకిల్ గురించి వచ్చి నేను ఎన్ని సర్వీస్ చేశాను అలా కాదు సార్. ఇప్పుడు నేను పూర్తి రోడ్డు మీద పడిపోయాను, నాకు అలా ఏం సాయం చేయొద్దు, నాకు రావాలని ఒక మాట చెప్తే 3 కోట్లు ఇస్తారు, 6 కోట్లు కదా, 6 కోట్లు అది ఒక్క మాట. కేంద్రారాయణ ఒక్క మాట చెప్తే డెవకపోతే నేనేం చేయాలి నాకు తెలుసు, అది మొత్తం 1200 కోట్లు మొత్తం స్నాప్ చేస్తాను. ఏం చెప్తాడో సార్, ఆ రోజు నేను 3 సార్లు కలిసాను సార్ ఎన్టీఆర్ ఘాట్లో, నీకు ఎందుకమ్మా నేను చేస్తానని పెద్దయ్యని మాట ఇచ్చాడు. ఈడేమో పలకటి లోకేష్ గడు ఎవడో చూసినట్టు, దొంగడం చూసినట్టు చూస్తున్నాడు. మరి అంత అంజనా సార్, అడిగి ఎంత సర్వీస్ చేశాను అలా సార్, అలా కాదు సార్, మనిషిని మనిషిని కనీసం విలువ రోడ్డు మీకు వచ్చాను సార్, ఫ్యామిలీతో రోడ్డు మీకు వచ్చాను. అయిపోయింది సార్, పార్టీ అయిపోయింది, మీరేమని అనుకుంటే జీరో అయిపోయింది. నా ఫోన్ కూడా ఎత్తడం సార్, సార్ రాజగోపాల్ ఫోన్ ఎత్తడం మనిషిడు, వీడు రమేష్ గారు ఫోన్ ఎత్తడం మనిషిడు. అయిపోయింది సార్, పార్టీ అయిపోయింది, మీరేమని అనుకుంటే జీరో అయిపోయింది. మరి దారుణంగా తయారైపోయింది, మరింత అంజనం సార్, 30 సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు కనీసం ఫోన్లు ఎత్తడం మానేశారు. ఏమనంటే ఆడేమో సూసైడ్ చేసుకుంటూ చేసుకుని ఫ్యామిలీ మొత్తం అంటాడు. చట్నీ లేదా